స్పైసీ సొరకాయ ఫ్రై తయారీ విధానం. స్పైసీ సొరకాయ ఫ్రైకి కావలసిన పదార్థాలు: సొరకాయ ముక్కలు ఒక బౌలు, పచ్చిశనగపప్పు ఒక స్పూను, మినప్పప్పు ఒక స్పూను, కందిపప్పు ఒక స్పూను, ఎండు కొబ్బరి చిన్న ముక్క, ధనియాలు 1 స్పూను, జీలకర్ర 1/2 స్పూను, పోపు గింజలు, ఉప్పు, పసుపు, వెల్లుల్లి, చింతపండు కొద్దిగా, ఎండుమిర్చి 5, కరివేపాకు, కొత్తిమీర. ఆయిల్ వేసుకుని మినపప్పు, శనగపప్పు, కందిపప్పు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర కూడా ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లి, ఎండు కొబ్బరి, చింతపండు ఫ్రై చేసుకోవద్దు. ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, కందిపప్పు, మినపప్పు ఇవన్నీ ఫ్రై చేసుకున్నాము. ఇవన్నీ చల్లారాక ఎండు కొబ్బరి ముక్కలు, వెల్లుల్లి, చింతపండు వేసుకుని మిక్సీలో వేసుకుందాం. పౌడర్గా చేసుకోవాలి. ఆయిల్ వేసుకుని పోపు గింజలు, వెల్లుల్లి, కరివేపాకు, ఎండుమిర్చి, పసుపు వేసుకోవాలి. సొరకాయ ముక్కలు వేసుకుని సిమ్లో మగ్గనివ్వాలి. కొద్దిగా ఉప్పు వేసుకుని సిమ్లో పెట్టి మూత పెట్టుకుని మగ్గనివ్వాలి. పోపులో సొరకాయ ముక్కలు వేసుకుని ఉప్పు వేసుకుని సిమ్లో పెట్టి మూత పెట్టి మగ్గనివ్వాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యే వరకు మగ్గించుకోవాలి. వాటర్ పోయకూడదు. ముక్కలు బాగా మగ్గినయి. ఇప్పుడు ఈ పౌడర్ వేసుకుంటున్నాం. పౌడర్ వేసుకుని 2-3 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. పౌడర్ వేసుకుని 2-3 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఫ్రై అయ్యింది, కలుపుతూ ఉండాలి. పౌడర్ వేసాం కాబట్టి అడుగు ఉంటుంది. కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. టేస్టీగా ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి.